మూడు పార్టీలు కలిసి మొన్న ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరి అధికారం చేతిలోకి వచ్చేసింది అంటే మొత్తం మనమే నియంత్రణం, మనమే చక్రవర్తనం, మనమే రాజులం, ఎవ్రీథింగ్ మనమే అని చెప్పి వీళ్ళు ఏ లోకంలో విహరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రజాస్వామ్యం అనేది వీళ్ళ ఇంట్లో ఉన్న లెటరీ గుంతనుకుంటున్నారేమో, ఎప్పుడు బుద్ధి పడితే ఎక్కడ ఎలా కావాలంటే దాన్ని వాడుకోవచ్చు. పోలీస్ స్టేషన్లలో మనమే వెళ్ళి పంచాయతీలు చేయొచ్చు, నడి రోడ్ల మీద చేతులు తలలు తెగలారగచ్చు, పోలీస్ స్టేషన్లలో పోలీస్ లాఠీ తీసుకోమని కొట్టచ్చు, నడి రోడ్డు మీద పోలీసులు చూస్తూ ఉండగానే కత్తితో పొడవచ్చు, ఎంపీల మీద రాళ్ళదాడి చేయొచ్చు, ఎంపీలను రాలి కూడా చేయొచ్చు, బిచ్చలు పెడిగా ఇళ్ల మీద దాడులు చేయొచ్చు, ఇళ్ల మీద లాక్కొని వచ్చి కొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మొక్కించవచ్చు, జేసీబీల కింద వేసి తొక్కించవచ్చు. ఏం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నారేమో అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకుంటున్న వేళే, అరే ఇదే మరాచకం రా బాబు అని చెప్పి మాట్లాడుకుంటున్న వేళే, వీళ్ళ అహంకారం మామూలుగా ఊర్లో అంటే నాటు భాషలో చెప్పాలంటే మదం బట్టి అంటారు, కానీ మనం అటువంటి పదాలు యూజ్ చేయలేము. వీళ్ళ అహంకారం ఏ స్థాయిలో కొట్టుకుంటుంది అని అంటే సాక్షాత్తు ఈరోజు అసెంబ్లీలో ఈ కూటమి పార్టీలో బీజేపీ నుంచి ఆయన ఎవరు విష్ణుకుమార్ రాజు అంటారు, ఆయనకు ఏమైనా మంత్రి పదం కావాలేమో, అబ్బా ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఆయన, అబ్బాబ్బా ఒంటరిగా పోటీ చేస్తే నోటాలు పోటీ పడలేరు వీళ్ళు నాయకులు. ఏ ఎంత ఎంత అద్దుమానంగా మాట్లాడుతున్నాం, ఈ బల్బు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ఈయనకు పట్టినటువంటి బల్బు ఏదైతే ఉందో బల్బు జనం గుర్తుపెట్టుకుంటారు. 40% అసెంబ్లీలో అంటూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారు. ఏంటిది స్పీకర్ గారు అబ్జెక్షన్ చేయాలి కదా, ఏ మందే ఇష్టరాజ్యం ఇష్టం వచ్చినట్లు అనుకుంటే ఆ టైం కూడా వస్తుంది జనాల దగ్గర నుంచి. అంత అహంకారంతో మాట్లాడకూడదు ఎవరైనా. ఆయన ఏమంటున్నారు అసెంబ్లీలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పుడు ఆ పార్టీకి 40% ప్రజలు ఓట్లేశారు, వాళ్ళు కడుపుకు అన్నం తిని ఓట్లేశారా లేకపోతే మీకు తెలుసు కదా పెంట తిని ఓట్లేశారా లేకపోతే గడ్డి తిన ఓట్లేశారా అంటాం కదా మనం, అన్నం తింటావా కడుపుకు పెంట తింటావా, అన్నం తింటావా కడుపుకు గడ్డి తింటావా అంటాం కదా. ఆయన అంటున్నారు 40% ప్రజలు వీళ్ళు కడుపుకు అన్నమే తిన్నారా, కడుపుకు అన్నమే తిని ఓటేశారా. ఎంత కొవ్వు చూడండి, ఎంత అహంకారం చూడండి, ఎంత అరే నీ పాసుగుల కడుపుకు అన్నం తినేయలేదా 40% ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళకు మైండ్ పనిచేసి అంటే పిచికిచ్చి పట్టిందా అంటున్నారు ఓట్లు వేసిన వాళ్ళు. ఇంత అహంకారం ఉంటుందా అసెంబ్లీలో జనాలనండి, వేరే వాళ్ళు అంటున్నారంటే ఒక లెక్కం, కానీ జనాలను ప్రజలను అరే నీ పాసుగుల ఎంత దుమానం, ఎంత అహంకారం, ఎంత 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 ఇంత అరాచకమా మాటలు. ఎవరిని ప్రసన్నం చేసుకునేకి, అందరికీ తెలుసు చంద్రబాబు సార్ని ప్రసన్నం చేసుకునే కానీ ఆ ప్రసన్నం చేసుకోవాలంటే 4 గొడవలు ఏమైనా చేయించామో చూడండి. అసెంబ్లీలో జనాల్ని తిట్టడం ఎందుకు, అన్నం తింటావా పెంట తింటావా అన్నం తింటావా గడి తింటావా అని 40% జనాల్ని మీకు పైన ఢిల్లీలో వచ్చేటది కేవలం 36% కూడా రాలే, 36% కానీ రాలే, మరి 36% వాళ్ళు గడ్డి తిన పెంట తిన ఓట్లేసారా లేకపోతే మిగిలిన 64% వాళ్ళు పెంట తిన గడ్డి తిన ఓటేయలేదా, ఏమో ఈ పెద్ద మనిషి చెప్పాలి అవి కూడా మనకేం తెలుస్తుంది. ఏం నోర్లయ్యా, వస్తూ వస్తూ కాస్త కడుక్కొని రావచ్చు కదా నోర్లు.